ఎప్పుడు కూడా వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుని మాటలు మనం వింటున్నప్పుడు దేవుడే మనతో మాట్లాడుతున్నాడు అనే ఒక మంచి విజ్ఞత కలిగి ఇప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు నాకు ఏం నేర్పించబోతున్నాడు ఈ సభ ద్వారా ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నాకేం నేర్పించబోతున్నాడు నా జీవితంలో ఇంకా నేను తెలుసుకోవాలనుకున్న దాన్ని దేన్ని నాకు దేవుడు చెప్పాలనుకుంటున్నాడు అనే శ్రద్ధ కలిగి చిన్నపిల్లల మాదిరిగా వినే స్వభావాన్ని మనం తెచ్చుకొని దేవుని మాటలు వింటే అవి మనకి చాలా మేలుకరం ప్రేమని దేవుని వర్లరా. అందుకే యాకోబు గారు పత్రిక రాస్తూ ఆయన ఒక మాట చెప్తున్నారు, ఆ మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని మనం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడు అన్నాడు. చూడండి, దేనికి వేగిరపడాలంట? దేనికంట? వినటానికి. చాలామందికి వినడం అంటే అసలు నచ్చదండి. చాలామందికి వినాలంటే ఓపిక ఉండదు, వినాలంటే సహనం ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. మాట్లాడమని మైక్ ఇస్తే మాత్రం వాయించేస్తారు, కానీ వినే స్వభావం చాలామందికి ఉండదండి. విషయం ఏంటంటే ఎంత చక్కగా మనం వింటామో అంత చక్కగా మనం మాట్లాడగలం, అంత చక్కగా దాన్ని మనం విశ్లేషించగలం. ఎంత బాగా మనం వింటామో అంతే చక్కగా దానికోసం ఆలోచించగలం. కాబట్టి యాకోబు గారు మాట్లాడుతూ మీరు వినుటకు వేగిరపడండి అంటున్నాడు. వేగిరపడండి అంటున్నాడు అంటే నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడో అనే ఆసక్తి మనలో ఎప్పుడు ఉండాలి. దేవుని మాటలు వింటే అవి మన జీవితాలకి చాలా మేలండి. ఎంతోమంది మనుషులు చెప్పే మాటలు మనం వింటాం, ఒక రాజకీయ నాయకుడి ప్రసంగాన్ని వింటాం, ఎంతోమంది మాటలు వార్తలు వింటాం, ఎన్నో విషయాలు వింటాం. అనవసరమైన విషయాలు వినడానికి చెవులు పెద్దవి చేసుకుని వింటుంటాం, కానీ మన ఆత్మను రక్షించే వాక్యం వినడానికి మాత్రం మనం సంసిద్ధత వ్యక్తపరచం.